హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మీదేవిని ఈవినింగ్ స్నాక్స్ అండి చూడండి తొందరగా అయిపోతుంది బాగా టేస్టీగా ఉంటుంది హెల్తీ ఫుడ్ అండి మ్యాగీ ఎగ్ నూడిల్స్ అండి మ్యాగీ ఒక 3 తీసుకొని వాటర్ బాయిల్ చేసుకొని కొద్దిగా దాంట్లో ఆ మూడు వేసుకునేయాలి మ్యాగీలు వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఆ మ్యాగీని అలాగే కలబెట్టి విడివిడిగా వచ్చేంత వరకు కలబెట్టాలండి బాగా బాయిల్ అవ్వాలి వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత విడివిడిగా తీసేయాలండి అవి బాగా చూడండి విడివిడిగా వచ్చేస్తున్నాయి విడివిడిగా వచ్చేసాక పక్కన ఒక ప్లేట్లో తీసి ప్లేట్లో కాదు వడగిన్నెలో వడపోసుకోవాలండి దాన్ని వాటర్ అంతా వడిగిపోతుంది ఆ వడగిన్నెలో అలాగే నీట్గా ఏ వాటర్ లేకుండా ఉంటుంది ఇదండి వడగిన్నె మా పక్క వడగిన్నె అంటామండి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో రెండు కోడిగుడ్లు కొట్టి పోసుకొని రెండు కోడిగుడ్లండి మూడు మ్యాగీకి రెండు కోడిగుడ్లు చాలండి అవి 5 రూపాయలు ఇంట్లో ఉన్నాయి అవే నేను వాటిల్తోనే చేసేసాను ఆ రెండు గుడ్లు కలబెట్టేసి తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో అయిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు ప్లేట్లో వేసుకునేసామా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు చీలికలుగా చీల్చుకొని వేసుకోవాలండి అవి అలా చిటపట అన్నిచ్చి ఎర్రగడ్డలు ఒక చిన్నవి రెండండి నా దగ్గర క్యాబేజీ లేదండి నేను క్యాబేజీ వేయలేదు క్యాబేజీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా క్యాబేజీ వేసుకోవచ్చు క్యాప్సికం వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఆ ఉప్పు చాలండి ఉప్పు ఎక్కువైనా అక్కర్లేదు మామూలుగా మ్యాగీ చేసుకుంటే మనం ఉప్పు వేసుకోం కదండి దాంతోనే సరిపెట్టుకుంటాం కదా ఇదంతేనండి సరిపోతుంది ఆ ఏంచిన కోడిగుడ్డు ఇందులో వేసేయాలండి వేసేసి ఇప్పుడు మ్యాగీ కూడా వేసి కలబెట్టుకోవాలండి అటు ఇటు అంతా కలిసేంత వరకు కలబెట్టేసి మ్యాగీ మసాలా మాత్రమే దీంట్లో వేసుకోవాలండి ఇంకేమీనక్కర్లేదు చాలా టేస్ట్గా బాగా రుచిగా ఉంటుంది భిన్న అయిపోతుంది త్వరగా తొందరగా అయిపోతుందండి అంతే హెల్దీ కదండి చాలా బాగుంటుంది అంతేనండి కలబెట్టేసి ఆ మూడు ప్యాకెట్లు వేసుకునేసి కలబెట్టేసి సరిపోయి అయిపోతుంది అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీకు నచ్చితే షేర్ చేయండి ఓకేనండి అయిపోయింది చూడండి రెడీ అండి తొందరగా అయిపోతుంది నేను ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను ఓకే అండి అయిపోయింది బాయ్ అండి